టపాసులు అమ్మేవారు నిబంధనలను పాటించండని జిల్లా అగ్నిమాపక అధికారి అమర్నాథ్ గౌడ్ తెలియజేశారు. ఈ నెల 24న జరిగే దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే టపాకాయల దుకాణాలకు నిబంధనల మేరకు అనుమతులు తప్పనిసరి మెదక్ ఫైర్ ఆఫీసర్ అమర్నాథ్ గౌడ్ సూచించారు. మెదక్లో 24, నర్సాపూర్లో 10, రామన్పేటలో 10, తూప్రాన్లో 10, కోడిపల్లిలో 1 దుకాణాలకు అనుమతి ఇచ్చామన్నారు. దుకాణాలు మైదానంలో ఏర్పాటు చేయాలని, నీటి బ్యారీలు ఇసుక ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దుకాణదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో మొత్తం మన మెదక్ ఏరియాలో 24 అప్లికేషన్స్ వచ్చాయండి. అయితే అందులో 24 అప్లికేషన్స్కు మేము పర్మిషన్ ఇచ్చాము. అది ఓపెన్ ప్లేస్లో స్కూల్ గ్రౌండ్లోనే ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ జాగ్రత్తలు ఏంటంటే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఫైర్ సిలిండర్స్, 2 వాటర్ డ్రమ్స్, శాండ్, దట్ ఈస్ కంపల్సరీ. నెక్స్ట్ మన తూప్రాల్లో 10 పర్మిషన్ ఇచ్చాము. చేగుంట 3 ఇచ్చాము. అండ్ నర్సాపూర్లో 10 ఇచ్చాము. టోటలీ 56 పర్మిషన్స్ ఇవ్వడం అయింది. షాప్ టు షాప్ 3 మీటర్స్ డిస్టెన్స్లో ఆ షెడ్ వేయించిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చాము. ఇలాంటి 3 మీటర్స్ అధిక ధరలకు విక్రయించకుండా అయితే ప్రతి వారికి మేము జాగ్రత్తలు చెబుతూ, నెక్స్ట్ ఏంటంటే ఈ ఎవరైతే మెయింటైన్ చేయలేరో వాళ్ళకి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది. లైసెన్స్ లేని వాళ్ళకి, జాగ్రత్తలు తీసుకోని వారికి లైసెన్స్ రద్దు చేస్తుంది. నెక్స్ట్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.